ప్రకాశం జిల్లాలోని మార్కెట్లలో టమాటా ధర రోజురోజుకి పెరుగుతోంది. టమాటా మార్కెట్లో గత 10 రోజులుగా ధరలు పెరుగుతూ 14 కిలోల బాక్స్ 1000 రూపాయల నుండి 1090 ఉండగా ప్రస్తుతం 14 కిలోల టమోటా బాక్స్ 1500కు చేరుకుంది. అదేవిధంగా దర్శిపట్టణంలో కూడా టమోటా ధర భారీగా పెరిగింది. 100 రూపాయలకు చేరుకుంది. సామాన్య ప్రజలు టమోటా కొనే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు. టమాటో పెరగడానికి గల కారణం బయట రాష్ట్రాల నుంచి వ్యాపారులు జిల్లాలోని మార్కెట్లకు తరలివస్తుండడం. ఇదే సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో సరుకులు లేకపోవడంతో ధరలో పెరుగుదలకు కారణమైందని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో ఎక్కువగా కర్ణాటకలోని కోలారు జిల్లా నుంచి టమాటా వస్తుండేది. అయితే అక్కడ వైరస్ తెగులు వర్షాల కారణంగా పంటకు నష్టం వాటిల్లింది. ఏదేమైనా స్థానికంగా టమాటా కోతకొస్తున్న రైతులకు ప్రాణం లేచివచ్చింది. పల్మనేరు రెవెన్యూ డివిజన్లో టమాటా సాగు ఎక్కువగా ఉంది. పల్మనేరు, పుంగనూరు, వీకోట, సోమల, సదుమ్లలో టమాటా మార్కెట్లు ఉన్నాయి. గత సీజన్లో టమాటాకు ఆశించిన ధర లేదు. దీంతో ఈ దఫా రైతులు పూర్తి స్థాయిలో టమాటా సాగు చేయలేదు. ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ఇక్కడ మార్కెట్లకు 200 లోట్లు టమాటాలు రావాల్సి ఉండగా ఇప్పుడు 100 లోట్లు మాత్రమే వస్తున్నాయి. ఇదే సమయంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో టమాటాలు లేవు. కోలారు జిల్లాలో వర్షాలు వైరస్ కారణంగా పంట దిగుబడి పడిపోయింది. ప్రస్తుతం పల్మనేరు, పుంగనూరు కర్ణాటకలో సరిహద్దు గ్రామాలు అన్నమయ్య, అనంతపూర్ ప్రాంతాల నుంచి మాత్రమే టమాటాలు వస్తున్నాయి. దీంతో బయట రాష్ట్రాలు వ్యాపారులు ఇక్కడ మార్కెట్లకు వస్తున్నారు. కావాల్సినంత సరఫరా లేకపోవడంతో ఇదే సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు పెరుగుదలకు కారణమైంది.